ಗ ಕೈ ಸರಿ ರಿಸರಿಸ ನಿಸರಿ ಗಮ ಪಪ್ಪ ಪ ಮಗ ಮಮ ಮಗರಿ ಗಗ್ಗರಿ ಸರಿ ರಿಸರಿಸ ಸರಿ 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 ಗ ರಿಸರಿ ಗಮ ಗರಿ ಗಮ ಪ ಮಗರಿ ಗಮ ಪಪ್ಪ ಮಗ ಮ ಪದ ತಪ ಮ ಪದ ನೀರಿನ ಪದ ನಿಸ ಸನಿ ನಿ ಸರಿ ಗರಿ ನಿದ ಮಗ ನೀರ ನಿನಿ ನ ಮಗ ಮಗ ನೀರ ಮಗರಿ ಗಮ ಚರಣ ಮಂಗ ವಿರಚಿತಿನಿ ಹನುಮಂತ ಮಂಗ ಬುಧಿ ಹನುಮಂತ ತರ್ವಾತ ಕುಮಾರಿ ಡಿ ಲಕ್ಷ್ಮೀ ತೇಜಸ್ವೀ ತನು ಕೂಡ ಅನ್ನಮಾಚಾರ್ಯ ವಾರಿ ಕೀರ್ತನ ಚೇಸ್ತೋಂದಿ ಅದಿಗೋ ಅಲ್ಲದಿಗೋ ರಾಗಂ ಮಧ್ಯಮಾವತಿ ಆದಿತಾಳ తర్వాత కుమారి బి శ్రావణి తను చేయబోయే అంశం బ్రహ్మాంజలి రాగమాలిక ఆదితాళం బ్రహ్మాంజలి ಕಾಂಡವನು ದಿವ್ಯಾಂಜಲೀಲಾಸ್ಯಣನಾಲೋಲಕು ಬ್ರಹ್ಮಾಂಜಲಿ ಕಾಂಡವನು ಚಸ್ತಗು ದಿವ್ಯಾಂಜಲೀಲಾಸ್ಯಣನಾಲೋಲಕು ಬ್ರಹ್ಮಾಂಜಲಿ ಭಕ್ತಂಜಲಿ ಸಿದ್ಧಯೋಗೀಂದ್ರ ಸತ್ಕವಿಕೆ ಭಕ್ತಂಜಲಿ ಸಿದ್ಧಯೋಗೀಂದ್ರ ಸತ್ಕವಿಕೆ ನೃತ್ಯಾಂಜಲಿ ನಾಟ್ಯ ಕೋವಿದ ವರುಲಕು ನೃತ್ಯಾಂಜಲಿ ನಾಟ್ಯ ಕೋವಿದ ವರುಲಕು ಬ್ರಹ್ಮಾಂಜಲಿ ಕಾಂಡವನು ಚಸ್ತಗುಲೋಲಕು ಬ್ರಹ್ಮಾಂಜಲಿ ಶುಭಮು ಶುಭಂ ಸಾಹಿತ್ಯ ಪರೋಡಕು ಶುಭಮು ಶುಭಂ ಸಂಗೀತ ನಿರುಲಗು ಶುಭಮು ಶುಭಂ ನಾಚ್ಯಾನು ಮೋದುಲಕು ಶುಭಮು ಶುಭಂ ಸರ್ವಜನಾನಿಗೆ ಶುಭಮು ಶುಭಂ ನಾಚ್ಯಾನು ಮೋದುಲಕು ಶುಭಮು ಶುಭಂ ಸರ್ವಜನಾನಿಗೆ ಬ್ರಹ್ಮಾಂಜಲಿ ಕಾಂಡವನು ಚದ 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 ಚದ
ಬ್ರಹ್ಮಾಂಜಲಿ. నెక్స్ట్ చేయబోయేటువంటి చిన్నారి కుమారి ఆర్ కీర్తన, తన శివాష్టకం చేస్తుంది. మోహన రాగం ఖండచాపతాళం. గణేరుండమాలం తను సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం గై విశేషం శివం శంకరం శంభుమీశానమీడే ఉదామాతరం వందనం మండయంతం మహామండలం భస్మభూషాధరం ఇప్పుడు రెండో రౌండ్ శాస్త్రధర్మి ప్రారంభించబోతున్నాం. శాస్త్రధర్మి శాస్త్ర సంబంధమైన విషయాలను అవగాహన చేసుకోవడానికి ఈ రెండో రౌండ్ శాస్త్రధర్మి. ఇప్పుడు ముందుగా పిలువబోయే కళాకారిణి కుమారి అర్చిత. కుమారి సాయి అర్చిత, చక్కగా డాన్స్ చేశావు. అలానే మూడే మూడు క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ముందు క్లిప్పింగ్ వస్తుంది, చక్కగా టీవీ చూసి దాంట్లో అడుగుతాను, అది చెప్పేస్తావు. దాని తర్వాత ఆయన మృదంగం మీద ఒక నడక వాయిస్తారు, దానికి చేసి చూపించాలి. మళ్ళీ క్లిప్పింగ్ వస్తుంది, అంతే అయిపోతుంది. సరేనా? క్లిప్పింగ్ ప్లీజ్. ఆయన ఏం చేశారు? త్రిపుండాలు అంటే విభూతిని రాసుకున్నారు కదా. దానికి మనం మరి నాట్యం చేసేటప్పుడు ఎలా చేసి చూపిస్తాం, ఏ హస్తంతో చేసి చూపిస్తాం, చక్కగా చెప్పేసాయి. త్రిశూల హస్తంతో విభూతి పెట్టుకుంటారు. బట్ నాట్యశాస్త్రంలో ఎలా ఉందంటే మృగశీర్షం, దీంతో పెట్టుకుని ఇలా విభూతి పెట్టుకుంటారు అని అనేది ఉంది. నువ్వు కరెక్ట్గానే చెప్పావు, ఏం పర్వాలేదు, వెరీ గుడ్, చక్కగా చెప్పావు. నెక్స్ట్ ఇప్పుడు మృదంగం మీద వాయిస్తారు. చెయ్యి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మయ్యా ఇప్పుడు టెన్షన్ పోయినట్టుంది, చిన్నారి బంగారు తల్లికి, బంగారు తల్లికి. ఓకే, ఇప్పుడు మళ్ళీ క్లిప్పింగ్ వస్తుంది, చూసిన తర్వాత నేను అడుగుతాను. సమయానికి తగు మాటలాడెను, సమయానికి తగు మాటలాడెను,
మగరి మగరిరి సస సరప సస సరి మసమయానికి తగు మాటలాడేనే దేవకి వసుదేవులనే గించినటు సమయానికి తగు మాటలాడే. ఆ పాట రాసినటువంటి వాగ్గేయకారుడు ఎవరో చెప్తామా? త్యాగరాజస్వామి. వెరీ గుడ్. త్యాగరాయ స్వామి వారిని ఇంత చిన్నపిల్ల చాలా చక్కగా చెప్పిందండి. ఇంకొకసారి వాళ్ళ గురువుల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని కూడా ఇక్కడ కూర్చున్నటువంటి ఆ చిన్నారుల తల్లిదండ్రులందరినీ అప్రిషియేట్ చేయాలి. ఇంకొక చిన్నారి టపాకాయ వస్తుంది. కుమారి జయశ్రీ మైక్ తీసుకో. ఒక క్లిప్పింగ్, ఒక మృదమ వరుస, మళ్ళీ క్లిప్పింగ్, అంతే. క్లిప్పింగ్ ప్లీజ్. అపూర్వ సుమధుర పరిమళం దేవి, ఈ సుగంధం మనసునే మత్తుల చేస్తున్నది. అవును స్వామి. ఎంత సుమనోహరంగా ఉంది సువర్ణ పుష్పం. సుగంధమే రూపం తాల్చి ఈ కమలం అయిందా అనిపిస్తుంది. అవును దేవి, నీ అందానికి ముక్తులై ఆ దేవతలే ఈ దివ్య కుసుమాన్ని నీకు పంపించుకుంటారు. ఏది, నీ కురుల్లో అలంకరిస్తా. వద్దు స్వామి. ఓకేనా? ఇప్పుడు ఆయన చూసింది ఏమిటి? వాసన చూశారు. వాసనని మనం నాట్యం చేసేటప్పుడు చూపించాలంటే ఎలా ఎలా చూపిస్తామమ్మా? ముక్కులమ్మతో చూపిస్తాం. ముక్కుల హస్తం అంటే పుష్పాన్ని కాదు. ఇప్పుడు మా సపోజ్ చందనం ఏదైనా తీసుకున్నాం అనుకో, గంధాన్ని తీసేటప్పుడు ఎలా చూపిస్తారు? అరాళంతో కూడా చూపిస్తారు. అరాళంతో కూడా అంటే ఫ్లవర్ ని ఒక పువ్వుని ఎలా కోసి అరాళంతో కూడా చూపిస్తారు. దాని తర్వాత సింహముఖం అంటే సపోజ్ చందనం ఉంది, ఆ రోజుల్లో చందనం ఉంది, ఇలా చందనంతో చూపిస్తారు. అరాళంతో కోసిన పువ్వుని ఎలా చూడాలంటే చూపిస్తారు. అలా పద్మాన్ని డైరెక్ట్గా మనం పద్మం చేయటం, మనం పద్మాన్ని నేను అడగలేదు. వాసనని ఎలా అంటే ఏదైనా దాన్ని బట్టి అనమాట. వెరీ గుడ్. చక్కగా అన్నిటినీ ఇది చూపిస్తారు అది చూపిస్తారని చెప్పిందండి. వెరీ గుడ్, చక్కగా ఆన్సర్ చేసావు తల్లి. ఇప్పుడు మృదంగం మీద వరుస వస్తుంది, అది చక్కగా విని నువ్వు చేయాలి. చక్కగా చేసి చూపించావు. మళ్ళీ ఇప్పుడు క్లిప్పింగ్ వస్తుంది, చూసి చెప్పు. భూలోకంలో ఏదో సుడిగాలి రేగినట్లున్నది. భృగు మహర్షి సరాసరి ఇటే తరలి వస్తున్నాడు. భృగు మహర్షుల వారా? అవును. కారణమేమి స్వామి? కలి ప్రభావాన కలుషితమైన ప్రపంచమును ఉద్ధరించుటకు అవతార పురుషుని అవసరం ఏర్పడినది. అది స్థితి కార్యము కదా, మామగారు చూసుకోవలసినది. మనకేం జోలి? మన జోలి ఒక్కటే. మన చిరంజీవి నారదుడు నాంది పాడిన నాటకం ఇది. మౌనం కలహం నాస్తి, మనం ఊరుకున్నా సరే. కానీ దేవి, గానం కానీ. ఆయన పద్మంలో కూర్చుని ఆయన ఎవరు? బ్రహ్మదేవుడు. కరెక్ట్గా ఆన్సర్ చేసావు, బ్రహ్మదేవుడు. ఎన్ని ముఖాలు కనిపిస్తున్నాయి ఆయనకి? నాలుగు ముఖాలు. వెరీ గుడ్, కరెక్ట్గా ఆన్సర్ చేసింది. వెళ్ళి కూర్చోము. వీళ్ళు చీమట పాకాయలు అన్నానండి, కాదండి, ఆటం బాంబులు అండి. మళ్ళీ ఇంకొక ఆటం బాంబు వస్తుంది. కుమారి లక్ష్మీ తేజశ్రీ, చూసావా? ఇప్పుడు నీకు ఈజీ అయిపోయింది కదా, చూడడం చెప్పడం మళ్ళీ ఆటం, అంతే కదా. అవి కలువలు. ఆ ఎర్ర కలువలు చూపించడానికి మనం నాట్యం చేసేటప్పుడు ఎలా చూపిస్తాము, యూసేజెస్ ఎలా, ఒక్కసారి నీకు తెలుసు, తప్పకుండా నీకు తెలుసు ఉంటుంది, చెప్పమ్మా. పద్మకోశంలో చూపిస్తాం. పద్మకోశం చూపిస్తాం, కాంగూలం కూడా చూపిస్తాం. చక్కగా ఆన్సర్ చేసింది. నెక్స్ట్ మృదంగం మీద వాయిస్తారు, అది విని. ఏం చేస్తే మ్యాచ్ అవుతుంది చెయ్యి. చెయ్యి, ఫాస్ట్ చెయ్యి, చెయ్యి. కరెక్ట్గా చేసిందండి. తత్తళాంగుతం తత్తళాంగుతం, అదేనా? తత్తళాంగనంది, అది కొంచెం స్లో చేసాం, ఏం లేదు, కూర్చుని లేవడంలో కరెక్ట్గానే చేసి చూపించావు. ఓకేనా?
మళ్ళీ ఇప్పుడు క్లిప్పింగ్ చూద్దాం. క్లిప్పింగ్ ప్లీజ్. నామ సమేతం కృత సంకేతం, నామ సమేతం కృత సంకేతం, వాదయతే మృదువేణు. బహుమనుతే ననుతే తను సంగత పవన చలితమపి రేణు. బహుమనుతే ననుతే తను సంగత పవన చలితమపి రేణు. ధీర సమీరే యమునా తీరే తపసివనే వనమాలి మీకు ఇప్పుడు చదువులో వస్తుంది. అది ఏ భాషలో చెప్పగలవమ్మా? సంస్కృతం. వెరీ గుడ్. ఆయన ఆ వాగ్గేయకారులు జయదేవులు వారు. జయదేవ అష్టపతులు మనం చాలా చేస్తుంటాం. ఓకే నాన్న, తర్వాత రాబోయే చిచ్చర పిడిగండి కుమారి శ్రావణి రామ్మా. చూసావు కదా, అడగనా? ఫస్ట్ క్లిప్పింగ్ వస్తుందన్నమాట, అది చూసిన తర్వాత నేను అడుగుతాను. క్లిప్పింగ్ ప్లీజ్. రంగవల్లులు, రంగవల్లులు అంటే మంచి భాషలో అన్నమాట ముగ్గులు వేస్తున్నారు. ముగ్గులు వేయడానికి మనం మనం చేస్తుంటాం, డాన్స్ చేసేటప్పుడు కూడా ముగ్గులు వేస్తూ చూపిస్తాం. ముగ్గులు వేయడానికి ఏ హస్తం చూపిస్తాము? కపిత్తం. కపిత్తం వేసి ఎలా వేస్తావు? యూసేజెస్ చెప్పు. ఎలా ఎలా వేస్తాం ముగ్గు చెప్పు. ఎలా వేస్తాం? ఇలా కూడా వేస్తాం అన్నమాట. ఇలా డాన్స్ చేసేటప్పుడు కూడా ఇలా వేస్తుంటాం, ఇలా చేస్తుంటాం. వెరీ గుడ్, వెరీ గుడ్. చక్కగా చెప్పాను కదండి, వీళ్ళు చిన్న చీమట పాకాలు కాదు, ఆటంబాంబులు చుచ్చరు పిడుగులని. ఆ తర్వాత ఇప్పుడు మృదంగం వరుస వాయిస్తారు, అది విని నువ్వు చెయ్యాలి. ఓకేనా? చేస్తావా? చెయ్. ఇంకొకసారి చెయ్. రిత్త కిన్న నక్క నక్క జం జం తత్త రిత్త రిత్త కిన్న నక్క నక్క జం. తనేమో సమల్లా చేసింది. అయితే మీరు ఉసిలో వాయించారు, మీదే తప్పు. బాగుంది, వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు మళ్ళీ నువ్వు మైక్ తీసుకో, క్లిప్పింగ్ వస్తుంది చూసి చెప్పు. క్లిప్పింగ్ ప్లీజ్. చూసుకో, దీంతో నిన్ను నీ తొండాన్ని ఖండ ఖండాలు చేస్తాను. ఆడుకోవలసిన అన్నదమ్ములు ఇలా కొట్లాడుకోవటమా? అన్నదమ్ముడా? అవును కజానన్న, ఈ కుమారుడు నీ తమ్ముడు. తమ్ముడా? ఓహో, నీకు తెలియకుండా ఈ తమ్ముడు ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అని ఆశ్చర్యపోతున్నావా గజానన? ఎవరు తెలిసిన చిన్న ఆయన వినాయకుడిని అడ్డుకున్నది? వినాయకుడు తమ్ముడు ఎవరో చెప్పు తల్లి. పోని పార్వతీదేవికి ఇద్దరు కొడుకులు ఉంటారు కదా, ఎవరెవరు? అమ్మవారు, పార్వతీదేవి ఫొటోస్ అన్నీ చూసావు కదా, ఇద్దరు కొడుకులు ఉంటారు. ఫ్యామిలీ ఫోటో చూస్తే శివుడు, పార్వతీదేవి, వినాయకుడు తెలుసు కదా. చిన్నపిల్లలైతే ఎలిఫెంట్ స్వామి అంటారు. వినాయకుడు తెలుసు కదా, వినాయకుడికి తమ్ముడు ఎవరు అంటే తెలీదా నాన్న? కుమారస్వామి. చెప్పు. కుమారస్వామి. ఎస్, కుమారస్వామి. చివరిగా ఉన్న చీమట పాకాయ్, ఇంకొక చిన్నారి కుమారి కీర్తన. క్లిప్పింగ్ వస్తుంది, క్లిప్పింగ్ చూసిన తర్వాత నేను అడుగుతాను. క్లిప్పింగ్ ప్లీజ్. ఏం కనిపించినాయి? చిన్న మల్లె మొగ్గలు కనిపించినాయి. మల్లె మొగ్గల్ని అంటే మల్లె మొగ్గలు కానీ వేరే ఏదైనా బర్డ్స్, చిన్న చిన్న పువ్వుల్ని కానీ, దాన్ని మనం డాన్స్ మన నాట్యంలో ఎలా చూపిస్తాం? హంస. వచ్చేసావు, కరెక్ట్గా వచ్చేసావు. హంసాస్యం. అవునా కాదా, అవునా కాదా, అవునా కాదా, అవునా కాదా. అవును, హంసాస్యం కరెక్ట్గా చెప్పావు, వెరీ గుడ్. ఇప్పుడు మృదంగం మీద వాయిస్తారు, అది వినిచేయి. దాన్ని చక్కగా కూర్చుని, చక్కగా ఇలా ఇలా అరమండి వేసి కూర్చుని చెయ్యి. అరమండి అంటే అది చెయ్యి, అటు చెయ్యి. వాయించండి.
ఓకే దీని ఏమంటారో తెలుసా దిగి దిగితాం అదే అనాలని లేదు తదిగిణతోం ఏవైనా మనకున్న బోల్స్ అనమాట అది ఆ ధ్వనిని బట్టి మనం ఇదే వాయించాలని తదిగిణతోం అలా చేయొచ్చు తదిగిణతోం ఎలా ఎన్నైనా చేయొచ్చు ఏదో అంటారే కుప్పంటూ ఉండలే కానీ ఎన్ని రకాల ముళ్ళన్నా వేసుకోవచ్చు ముందు లయజ్ఞానం ఒక డాన్స్ మీద నాట్యం మీద ఆ బుద్ధి ఉండాలే కానీ ఎలా అయినా చేయొచ్చు ఎంత చక్కగానన్నా చేయొచ్చు చక్కగా చేసి చూపించామమ్మా ఇప్పుడు క్లిప్పింగ్ వస్తుంది మళ్ళీ నేను అడుగుతాను క్లిప్పింగ్ ప్లీజ్ అక్కడ కనుమరుగై ఇక్కడ ముక్కు మూసుకొని కూర్చున్నావా మాతులుంగి పక్షివాహనుడు నిన్ను రక్షిస్తాడని ప్రాంతిపడ రావణ పట్ట మహిషివై లంకా సామ్రాజ్య సింహాసనం మీద నా అంక ప్రీతి నటిస్తుంది అనంత ఆనందాలలో అపవిత్రం చేశావా ఈ అపరాధానికి ప్రతీకారంగా నీ ఇంటే అయోనిధిని అవతరించి నిన్ను నీ వంశాన్ని నాశనం చేస్తాను అగ్ని ఆవిడెవరో తెలుసమ్మా వేదవతి 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 సినిమా చూసావా నువ్వు వెరీ గుడ్ అందుకనేనండి చెప్తుంది వెరీ గుడ్ వేదవతి ఈనాటి మన కార్యక్రమానికి విచ్చేసిన జడ్జి గారితో కొంచెంసేపు ముచ్చటించి వారి అభిప్రాయాలు అనుభవాలు తెలుసుకుందాం సత్యనారాయణ గారు మీరు ఇక్కడ అమెరికాలోనూ క్లాసెస్ తీస్తున్నారు అంటే ఇటు భారతీయ సాంప్రదాయం అనే పిల్లలకి అటు పాశ్చాత్యపు సాంప్రదాయం అయిన పిల్లలకి ఇద్దరికీ కూడా మీరు క్లాసెస్ తీస్తున్నారు వాళ్లలో మీరు ఎటువంటి వైవిధ్యాన్ని ఎటువంటి మార్పుని మీరు గమనిస్తున్నారు ఎలా ఎలా మీరు వాళ్ళని ట్యాకిల్ చేస్తున్నారు భారతదేశంలో అయితేనమ్మా మనం నాట్యం నేర్పించేటప్పుడు పిల్లలకి ఇక్కడ యొక్క కథా వస్తువు కానీ భాష మీద వాళ్ళకి కమాండ్ ఉంటుంది వాళ్ళు తెలుసు కాబట్టి ఇక్కడ తెలుస్తుంది అదే మనం అమెరికాలో కానీ మిగతా దేశాల్లో కానీ తీసుకునేటట్టయితే వాళ్ళకి మన చాలామందికి పిల్లలకి అక్కడ పుట్టి పెరిగినటువంటి పిల్లలకి మన దేవుళ్ళు కానీ మన భాష కానీ మన కథా వస్తువులు కానీ వారికి ఏమాత్రం వాళ్ళకి తెలియదు కానీ ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఆ పిల్లలకి అక్కడ పిల్లలకి నేర్పించడం కోసం అని చెప్పాను నేను మన యొక్క స్టోరీస్ మన యొక్క కథల్ని యొక్క పుస్తకాలు ఇంగ్లీష్లో ఉన్నటువంటి పుస్తకాలని ఆ బొమ్మల్ని ఒక కృష్ణుడు ఎలా ఉంటాడు వెంకటేశ్వర స్వామి ఇట్లా ఉంటాడు కుమారస్వామి ఇట్లా ఉంటాడు వినాయకుడు ఇట్లా ఉంటాడు అని డిస్క్రైబ్ చేస్తూను వాళ్ళ పుట్టుపూర్వత్రాల కథలు కూడా పిల్లలకి వాళ్ళు చెప్తున్నారు అలాగే టీచర్గా మనం వెళ్ళినప్పుడు కూడాను వాళ్ళకి మనం ఒక పాట చెప్తున్నాం అనుకుని ఒక వినాయకుడి గురించి ఒక స్థితి చెప్తే వినాయకుడికి ఒక తల యోగ్యం ఇట్లాగా ఏనుగు ఫేస్ మొహంతో ఉంటుంది అని మనం డిస్క్రైబ్ చేస్తూ వాళ్ళకి ఫొటోస్ చూపించి అతను ఎట్లా పుట్టారు కథా వస్తువుని కూడా వాళ్ళకి చెప్తే వాళ్ళకి చాలా బాగా చక్కగా అర్థమవుతుంది ఇంకా తాళానికి వచ్చేటప్పటికల్లా అది పుట్టుకతో రావాల్సింది లయతో దాన్ని మనం ఎట్లా ఎవరో చెప్పేది అక్కడ పిల్లలు ఎవరికైతే ఇంట్రెస్ట్గా దాన్ని నేర్చుకుంటున్నారో చాలా కాన్సన్ట్రేట్గా వాళ్ళు చాలా దాంట్లో చాలా అంటే పరిశీలనాత్మకంగా వాళ్ళు నేర్చుకొని వాళ్ళు ముందుకు వస్తారు సో వాళ్ళకి మనం డిస్క్రైబ్ చేస్తుంది నేర్పించినప్పుడు అమ్మాయి ఇది ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది సాంప్రదాయం ఇట్లా ఉంటుంది అని చెప్తే వాళ్ళ దగ్గర అద్భుతంగా ఇక్కడే వచ్చేటప్పుడు మన పిల్లలకి కొద్దిగా ఈజీగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఎక్స్పోజర్ ఎక్కువ మన లాంగ్వేజ్ బాగా అర్థమవుతుంది కాబట్టి అది ఒక అదొక్కటే డిఫరెన్స్ కానీ అక్కడ పిల్లలు ఈనాడు చాలా బాగా అద్భుతంగా నేర్చుకుంటున్నాడు మనకంటే ఎక్కువగా కూడా చెప్పాల్సి వస్తే అన్ని ఫంక్షన్స్లో దీపావళికి ఉగాదికి శ్రీరామనవమికి అన్ని వాటిలో కూడా దేవాలయాల్లో వాళ్ళు అద్భుతంగా నాట్యం చేస్తున్నారు మన కథా వస్తువులతోటి మరి మన దేశంలో మరి ప్రస్తుతానికి మేబీ 80% పిల్లలందరూ కూడా మోయిన్ చదువు తప్ప ఒక సంగీతం కానీ ఒక నాట్యం కానీ ఒకటి ఇంకేదైనా కానీ ఏ సంస్కృతికి దాంట్లో కూడా వాళ్ళు అసలు ప్రవేశం లేకుండా పోతుంది ఇది సో ఇది కొద్దిగా మన భారతదేశంలో మళ్ళీ దాని డెవలప్మెంట్కి ఒక మంచి కార్యక్రమం ఇట్లా మంచి మొబైల్స్ అవ్వడం లాంటి కార్యక్రమాలు వస్తే పిల్లల ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఎందుకంటే ఎక్స్పోజర్ లేనిది దానికి ఏ ఆర్ట్ కూడా రాణించదు సత్యనారాయణ గారు మీరు ఒక రచయిత నృత్య దర్శకులు విద్య అంటే మనం స్టూడెంట్స్కి మన మన దగ్గరకు వచ్చి నేర్చుకునే వాళ్ళకి సాహిత్యం పట్ల ఈ సంగీతం మీద ఉండాలి అంటే లయం ఉంటే మనకి సంగీతం తెలిసిపోతుంది కానీ సాహిత్యం పట్ల ఎలాంటి అవగాహన ఉంటే మీరు చెప్పేది ఆ భావం అర్థం అవుతుంది ఎలా చేస్తారు అది కొంచెం చెప్పండి అదే ఒక పాటను తీసుకునేటప్పుడు మనం ఆ కథా వస్తువును కానీ మనం ముందుగా పిల్లలకి అంటే ఎవరికైతే నేర్చుకున్న వాళ్ళకి చెప్తే ఎందుకంటే ఒక్కొక్క రచయిత ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పాటను ఒక్కొక్క రకంగా రాశారు క్షీరసాగర సేన అన్నది
చాగరాస్వామివారు స్వామివారిని తీసుకెళ్ళి ఆ కావేరిలో పడేసినప్పుడు కావేరిలో స్వామివారు పైకి తేలిచి చూసిన వెంటనే ఆయన ఆ పాట రాశాడు. ఆయన ఆ బ్యాక్గ్రౌండ్ కథ మనకు తెలిసేటట్టు అయితే అక్కడికి మనం దాని ముందు కథా వస్తువుని చూపించడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని క్షీరసాగర సేనాని గారు మనం తీసుకెళ్ళి అస్తాపు చూపించేది వేరు, కానీ పూర్వపు కథా వస్తువు కూడా తెలిసేటట్టయితే బాగుంటుంది. అందుకని పిల్లలకి ముందు సాహిత్యం మీద, సాహిత్యం అంటే పదానికి పదానికి అర్థమే కాదు, దాంట్లో రచయిత భావం ఏంటి, ఆ రచయిత ఎప్పుడు రాశాడు, ఎందుకు రాశాడు, ఆ కథ కూడా తెలిస్తే ఆర్టిస్ట్ దాంట్లో చాలా వరకు పరకాయ ప్రవేశం చేసి చేయొచ్చు. చాలామంది భామాకలాపం చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఆ కంపోజ్ చేసేటటువంటి గురువు గారు దాంట్లోకి ప్రవేశించి తన మనసులోని భావాన్ని కూడా రంగరించి చూపిస్తాడు. ఆర్టిస్ట్కి వచ్చిన తర్వాత, విద్యార్థికి వచ్చిన తర్వాత మాస్టర్ గారు చెప్పింది తెలుసుకొని తన బాడీ లాంగ్వేజ్ కూడా, తన బాడీ లాంగ్వేజ్, ఎందుకంటే అందరికి ఒక రకంగా ఉండదు. అందరూ భామాకలాపం సేమ్ పాట చేసినా ఒక పెద్ద గురువు గారు ఒకరి నాకు చెప్పి, కానీ ప్రతి స్టూడెంట్కి కూడా డిఫరెంట్ ఉంది. ఎందువలన అది చెప్పింది వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ప్రకారం వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన అభినయం తాళం పదాలైందో ఆ రెండింటిని మిక్సప్ చేసి దాన్ని బాగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాహిత్యాన్ని ముందు బాగా అర్థం చేసుకోవాలి, సంగీతం పట్ల డెఫినెట్గా తాళం డెఫినెట్గా అవగాహన పెంచుకుంటే బ్రహ్మ మంచి నాట్య కళాకారులు అవడానికి అవకాశం ఉంది. చాలా థ్యాంక్స్ అండి మా స్టూడియోకి వచ్చి మాతో పాటు ఈ ఆనందంలో పాల్పంచుకున్నందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. కూచిపూడి నాట్యానికి, మన సాంప్రదాయ నాట్యాలకి ఇంత అద్భుతమైనటువంటి ప్రచారం వేదిక కల్పిస్తున్నందుకు దూరదర్శన్ సప్తగిరి ఛానల్ వారికి, మొబల్సవడి వారికి ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంకా ఇంకా అద్భుతంగా చేస్తూ ఇంకా ఎంతోమందికి మంచి వేదిక అవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మూడో రౌండ్ లోకధర్మి ప్రారంభించబోతున్నాం. ఇప్పుడు మూడో రౌండ్ లోకధర్మి ప్రారంభిస్తున్నాం అండి. మనం ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో చెప్పుకున్నట్టుగానే చిన్నారులు ప్రాప్స్ రౌండ్ అంటే ప్రాపర్టీస్, ఒక ఆవిడ కుండతోటి ఇంకొక ఆవిడ శివుడి రూపంలో ఉంది ఆ త్రిశూలం తీసుకుని, మరొక ఆవిడ నెమలి కన్నులు అంటే నెమలి పింఛం పెట్టుకొని చేస్తుంది, ఇంకొక ఆవిడ శబరి వేషంలో ఆ బుట్ట స్వామివారిని రాముల వారిని తీసుకుంది, ఇంకొక ఆవిడ ఆవిడేదో కళ్ళజోడు గొడుగు బుట్ల ఇవన్నీ తీసుకొని ఉన్నారు. ఇలా ప్రాపర్టీ అన్నమాట, దైనందిన జీవితంలో మనం వాడుకునేటువంటి చిన్న చిన్న వస్తువులతో ఉపయోగించుకుంటూ చిన్నారులు నాట్యం చేయబోతున్నారు ఈ లోకధర్మి రౌండ్లో. ఇందులో ముందుగా కుమారి సాయి అర్చిత తను చేస్తుంది. Thank you.
తర్వాత రాబోయే చిన్నారి కుమారి జయశ్రీ. చిన్నారి లక్ష్మీ తేజశ్రీ. చేయబోయే చిన్నారి శ్రావణి.
నెక్స్ట్ చేయబోయేటువంటి చిన్నారి కుమారి ఆర్ కీర్తన. ఇప్పుడు న్యాయ నిర్ణేత కేవీ సత్యనారాయణ గారు వచ్చి చిన్నారులను ఆశీర్వదించి ప్రశంసా పత్రాలను జ్ఞాపికలను అందజేసిన తర్వాత విజేత ఎవరో ప్రకటిస్తారు. బేబీ సాయి అర్చిత, బేబీ జయశ్రీ, బేబీ లక్ష్మీ తేజశ్రీ, బేబీ శ్రావణి, బేబీ కీర్తన అందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణం. ఆ విన్నర్ ఎవరో ఇప్పుడు మన న్యాయ నిర్ణేత గారు చెప్పబోతున్నారు. ఈ చిన్నారుల నాట్యం చూసిన తర్వాత చాలా ఆనందం కలిగింది. ముందుగా ఇంత చక్కటి వేదికని ఏర్పాటు చేసినటువంటి దూరదర్శన్ సప్తగిరి మువ్వల సవరి కార్యక్రమానికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక అంశాన్ని తీసుకొని ప్రదర్శించడం చాలా తేలికే, కానీ వీళ్ళు ఏర్పాటు చేసిన కొన్ని కొన్ని చూస్తుంటే నిజంగా మనం క్రియేటివిటీ కూడా బయటకు తీసుకురావడానికి ఎంతో దోహదపడుతుంది. అదే కాకుండా శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు కూడా తెలుసుకోవడానికి చిరంజీవులకు ఒక అవకాశం కలుగుతుంది. ఇప్పుడు చూస్తాం కొండతో ఒక ఐటెం తీసుకుని నాట్యం చేయటం, ఇట్లాగ క్రియేటివిటీ అంటే కొత్త కొత్త ఐటమ్స్ ఎన్నో రావాలి. ఈ మధ్యన మేము ఇదే విధంగా డాక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్ గారు రచించినటువంటి పంచకావ్య నృత్య రూపకాన్ని ఏర్పాటు చేస్తాం. మన కావ్యాలు అద్భుతమైనటువంటి కావ్యాలు, నాట్యంలోని పౌరాణిక గాథలే కాదు, మాకు చక్కటి కావ్యాలను కూడాను నృత్య రూపకంగా తీర్చిదిద్దొచ్చు అని చెప్పానని అనిపించి ఆ పంచకావ్యాలు చేస్తే ప్రపంచం అంతటా చాలా ప్రశంసలు వచ్చినాయి. ఇటువంటి చూసిన తర్వాత పిల్లలకి కూడా నన్ను కొత్త కొత్త ఎన్నో ఇంకా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఈ మువ్వల సవరి ద్వారా మనందరికీ అందుబాటులోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పిల్లలు చాలా బాగా చేశారు కానీ ప్రైజెస్ ఇచ్చేటప్పుడు చాలా చిన్న చిన్న మైనర్ విషయాలతోటి కూడా ఒక్కొక్కసారి ఫస్ట్ సెకండ్ ఏర్పడుతుంది. సో ఇక్కడ ఎవరు మొదట ఎవరు తర్వాత అన్నది అనుకోవద్దమ్మా, ఇది జస్ట్ చిన్న ఎంకరేజ్మెంట్ అంతే, కానీ అందరూ బాగా చేశారు. ఇది మీకు ఒక అద్భుతమైనటువంటి వేదిక. ఇది ఇప్పుడు దీన్ని తీసుకొని ఇంకా మీకు చాలా భవిష్యత్తు ఉంది, ఇంకా చాలా అద్భుతమైనటువంటి మన భారతీయ సంస్కృతిని నాట్య సాంప్రదాయాన్ని ప్రపంచానికి వెలుగు తెచ్చే వాళ్ళుగా ఒక మంచి పేరు ప్రఖ్యాతులతో మీరు అభివృద్ధి చెంది మీ జీవితం చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, ఫస్ట్ విన్నర్ జి జయశ్రీ, సెకండ్ విన్నర్ టి సాయి అర్చిత. చాలా సంతోషం అండి. మరి ఒకసారి దూరదర్శన్ సప్తగిరి ఛానల్ వారికి
ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రదర్శిస్తున్నందుకు, ప్రసారం చేస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన స్టూడియోకి వచ్చి చిన్నారులను ఆశీర్వదించి మన ఆనందంలో పాలు పంచుకున్నందుకు జడ్జి గారికి మువ్వల సవడి యూనిట్ తరఫున ఒక చిన్న కానుక స్వీకరించండి. థ్యాంక్ యూ. అలాగే కేవీ సత్యనారాయణ గారు ఒక చిన్న అంశాన్ని కూడా ప్రదర్శించి చూపిస్తారు. నృత్య రూపకాల్లోనే చేయటం అలవాటు, కానీ ఇక్కడ ఒక సాంప్రదాయంగా ఉంది కాబట్టి నేను రాసుకున్నటువంటి విఘ్నేశ్వరుడి మీద ఒక చిన్న అంశాన్ని ప్రదర్శిస్తాను. ఇంతటితో ఈనాటి చిల్డ్రన్ స్పెషల్ మువ్వల సవడి ముగిసిందండి. వచ్చేవారం మరికొంతమంది చిన్నారులతో మీ ముందుకు వస్తుంది మీ మువ్వల సవడి. అంతవరకు సెలవు, నమస్కారం. యాంకర్స్ జ్యువెలరీ కత్తిసి, నారాయణ పర్ల్స్, చెన్నై.